మాటల రచయితగా త్రివిక్రమ్ శ్రీనివాసాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. రచయిత స్థాయి నుండి ప్రముఖ దర్శకుడు స్థాయికి ఎదిగిన త్రివిక్రమ్ ఆయన వ్రాసే కథల్లో పెద్దగా వెరైటీ కనిపించదు. అయితే తన మాటల మాయతో ఇప్పటి వరకు ప్రముఖ దర్శకుడుగా నెట్టుకుంటూ వచ్చిన త్రివిక్రమ్ క్రేజ్ కు అజ్ఞాతవాసి ఫెయిల్యూర్ గ్రహణంగా మారింది. ఈ సినిమా ఫెయిల్యూర్ తో త్రివిక్రమ్ సమర్థతపై పడ్డ సెటైర్లు ఈ మాటల మాంత్రికుణ్ణి నిరాశలోకి తీసుకెళ్లిపోయినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఈ షాక్ నుండి తేరుకొని ఎట్టికేలకు జూనియర్ త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ మొదలైంది. ఈ మూవీకి సంబంధించిన ఒక ఫైట్ సీన్స్ ను త్రివిక్రమ్ మొదటి షాట్ గా తీశాడని తెలుస్తుంది. ఈ సినిమా కోసం ప్రత్యేకమైన లుక్ ను ఏర్పరచుకోవటానికి జూనియర్ తన బరువును 20 కేజీలు తగ్గాడంటే ఈ మూవీ లుక్ కోసం జూనియర్ తన బాడీలో ఎన్ని మార్పులు చేసుకున్నాడో అర్థమవుతుంది. ఇది ఇలా ఉండగా ఈ మూవీకి కూడా త్రివిక్రమ్ ఒక రొటీన్ కథను వ్రాశాడని సోషల్ మీడియా వ్రాస్తున్న వార్తలు చాలా మందికి షాక్ నిస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ సినిమా ప్రారంభం అంతా అర్బన్ బెస్ట్ లవ్ స్టోరీగా ఉంటుందని టాక్. అలాంటి పరిస్థితుల్లో హీరోకి ఉన్న యాక్షన్ ఫ్లాష్ బ్యాక్ గ్రౌండ్ బయటపడుతుందని అంటున్నారు. దానితో ఈ మూవీ లవ్ స్టోరీ నుంచి యాక్షన్ మూవీలోకి వెళ్లిపోతుంది. అయితే మళ్లీ ఫ్లాష్ బ్యాక్ నుంచి బయటకు వచ్చాక క్లైమాక్స్ దిశగా ఈ మూవీ కథ నడుస్తుందని సమాచారం. దీనితో బయటకు వస్తున్న ఈ మూవీ స్టోరీ లీక్ ను విన్నవారు త్రివిక్రమ్ మళ్లీ ఒకనాటి రజనీకాంత్ భాషా స్టోరీని తనదైన స్టైల్లో మార్చి తిరిగి జూనియర్ పై ప్రయోగిస్తున్నాడు అంటూ సెటైర్లు పడుతున్నాయి.